అందరికీ నమస్కారం. శ్రీ ప్లవనామ సంవత్సరంలో కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలనే అనుమానం చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 18వ తేదీ గురువారం 12:01 నుండి మరుసటి రోజు అంటే 19వ తేదీ శుక్రవారం 2:27 వరకు ఉన్నది. అందువల్ల భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు, ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది చాలామందికి కలిగే ధర్మ సందేహం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దీనిని మిగులు తగులు అంటారు. అయితే ఈ విషయంలో మనం కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి దీపావళిని ఖచ్చితంగా ఆ రోజు రాత్రి సమయంలో అమావాస్య తిథి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకోవడం. అదేవిధంగా పౌర్ణమి కూడా రాత్రిపూట స్థిరంగా ఉండే తిథిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇతర పండుగలు జరుపుకున్నట్లు సూర్యోదయంలో ఉన్న తిథికి ప్రాధాన్యత ఇవ్వాలనే సూత్రం ఇక్కడ వర్తించదు. కాబట్టి ఈ నెల 18వ తారీఖున కార్తీక పౌర్ణమి జరుపుకోవడం సముచితము మరియు శాస్త్ర సమ్మతము. ముఖ్య విషయం ఏమనగా, కృతికా నక్షత్రం పౌర్ణమి తిథిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికీ తెలిసినదే. ఈ నక్షత్ర గమనం ప్రకారం గురువారం రాత్రి పౌర్ణమి తిథితో కృతికా నక్షత్రం కలిగి ఉంటుంది. ఆ విధంగా పౌర్ణమి తిథితో కృతికా నక్షత్రం శుక్రవారం తెల్లవారుజామున 4:29 వరకు మాత్రమే జతకూడి ఉంటుంది. అందువలన కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 18వ తేదీన గురువారం రాత్రి మాత్రమే జరుపుకోవడం శ్రేయస్కరం. ఉపవాస నియమం ఉన్నా ఉపవాసం ఉండాలనుకునే వారు మాత్రం 18వ తేదీ ఉపవాస నియమాలు పాటించి రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని చంద్రదర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. ఉపవాస నియమం లేనివారు, దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 18వ తేదీ రాత్రి లేదా 19వ తేదీ ఉదయం 4:30 అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.